ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? వద్దమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే, నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా, ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? గతంలో పెళ్లి కళ వచ్చింది. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఏ, ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపులో చెప్పాలరా? నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కార్ లో ప్లేస్ లేదు. కార్ లో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కార్ లో ఉన్నవాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మమ్మ అమ్మ, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆమె చేస్తుంది. నాన్న ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది, లేకపోతే నీ తమ్ముళ్ళగా పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు పరిగెలకుండా పోతాడు? అసలు వాడి వల్ల కదా వీడు తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు, నేను పెడుతున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాడు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. అందుకే వచ్చాం, నాకు తెలుసు కదా తప్పకనే. అమ్మయ్యా, చీర కట్టు కావడా. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వుంటే పూలు అమ్ముకునే వాడు అంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు, రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు, ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు, నేను రివర్సా. ఆయ్, నీ చంప అదృసు, నా దగ్గరనే ట్రిక్స్. ఆయ్, మర్యాదగా చెప్పు, నువ్వెవరా? తొందరపడి కాలెత్తుకు, నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్, ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్యా భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామే. బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి ఎక్కడ గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఏం చేస్తాం, జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకు వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్? అది మా తమ్ముడు ఏమన్నీ హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కష్టం కావాలన్నా ఇస్తానరా. నా బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేనే ఎడుతుంది. ఎందుకు పోవాలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా ముందు. ఈ ఫిగర్ సగం తేల్సిన రా యాదవ. అమ్మా పేడ వదిలిపోయి. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా.
ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు అన్న. నిన్నట్ట చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా, నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు? నీకు ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేసాను. వాళ్ళు లుంగి ఎరుకు 4 లుంగిలేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అండా బుర్జీ రెడీయా? నీ పిండా బుర్జీ రెడీ. లెట్ అస్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఎందుకంటే సార్? ఎవడ్రీ అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఎందుకు చెప్పే? అన్న కొట్టావరా? మేము కొట్టలేదు. అసలు అన్న అంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. రై, ధైర్యమైన సొత్తు, డేరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా సాయి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా, కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదిరిగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తురుందా? కడుపు కనందన్నా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. మర్యాద కౌశలం మొదలు పెట్టండి, లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలు చేయొద్దు. చూడండి, ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. వద్దు. కూర్చో. ఆగు. మర్యాదగా మా అల్లుణ్ణి ఉషని వదిలేయండి, లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. కిడ్నాపర్ దొంగ, ఆ రోజు 10 లక్షలు షూట్ కేసు కొట్టేశావు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాన్ని ఉషణ వదిలేయండి. నవీన, ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేమంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు 1 కోటి రూపాయలు నేనిస్తాను. మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడుంది, నాకేదో డౌట్, వెళ్ళం. టైం వేస్ట్ చేయకుండా మర్యాద కోసం పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏంట్రా ఇది, ఒకళ్ళు పంపించమంటారు, ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండిరా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా. ఒరే బావా, ఆయన పెద్ద మనిషి, మనాడే. ఆయన ఏం చేయకు? తొక్కేం కాదు, మీరు మీరంతా ఒకటే. 1 కోటి రూపాయలు అని చెప్పి డమ్మీ సుట్టుకు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా, మర్యాదగా 1 కోటి రూపాయలు ఇచ్చే. కమా, ఇవ్వు డబ్బిచ్చే. నో సార్,
డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదంలో ఉంటే డిపార్ట్మెంట్ పరుగు గురించి మాట్లాడుతుంటాయా? నా డబ్బు నా ఇష్టం ఇవ్వు. కమాన్ కమాన్ శ్యామ్. నో సార్. ఇవ్వను. ఆ డబ్బు దానికి. ఎవరు సార్? ఎవరు అంటాడే సార్. మర్యాదగా డబ్బు వాళ్ళకి ఇవ్వు. ఎవరు సార్? శ్యామ్ షీజ్ మై డాటర్. నేను ఎవరు సార్? సన్ ఆఫ్ యువర్ బిజినెస్. మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మేము లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. సాబ్ మా వాడిని ఏం చేయకండి సాబ్. వాడు అమ్మాయి కూడా సాబ్, వాడికి ఏం తెలియదు సాబ్. ఏయ్ అంత వాడి మూలంగానే జరిగింది, తాకపోతే వదవా. వాడిని వేసేయండి సార్. మా తమ్ముడు వేసేయమంటావరా? అయ్యో పిస్టల్. ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసే, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూసి ఊరుకుంటావుడే, కాల్ చేయి. వీడి దగ్గర నోట్ కొట్టేది బుల్లెట్ లేకేరా చెల్లి లేకే. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? నాకేం తెలియదు సార్, నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్? వదిలేండి సార్. మీరంతా ఒకటే గ్యాంగ్ రా. Enter the dragon. A return of the dragon. A bag mag return ichche. Yemana? Ichche. Yemana? Asu mani pattukovandi. Pattaga. Ee human ikkada pattuko. Avu nanu pattu. Amma jaripade. Chi, eppudu jaripoye pattle padtao? Aada laanti pattle padtara nigala telusu? You rascal. Ee telisar. Chi sara. Ninnu. Chi chi chi. Ee rascal telisar. Aale. Chap. Hey, hey. డబ్బులు ఇక్కడ ఉన్నాయరా చూడు. మరే నాలుగు రాళ్ళు వెనకాలేయమంటే నువ్వు చాలా రాళ్ళు ముందేసుకున్నావు. రాళ్ళ దొరికితే కుమ్మేస్తావు. వీడిని చేసుకోడు కానీ ఆ కోటి రూపాయలతో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా. రే ఆ కోటి రూపాయలు కొట్టదు, పదనరా. నేనేం చేశానే? ఎందుకమ్మా ఏడుతున్నా? అందరూ కలిసి నా పెళ్లి చెరగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఇక్కడ నడు. అందరూ దొంగలే దొరికితే ఇచ్చిన కన్నలారా కోటి నాదేరా. ఆ
దుబాయ్ లో ఓకే.